Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంతకుముందు నాన్నగారికి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ మీ అందరం కూడా సునీతక్క గారు కానివ్వండి, మీ అందరం కూడా కలిసి కడుపు పనిచేయడానికి పల్లెటి గారు కానీ మీ అందరం కూడా ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ముఖ్యంగా స్వేచ్ఛ కేరళ ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో మీకు స్వేచ్ఛను ఇస్తామని చెప్పి మేమందరం కూడా ఆ రోజు ప్రమాణం చేశాం. ఆ స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఎవరు భయభ్రాంతులు గురి చేసినా ఇక్కడ చూస్తా ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. మానవత్వం ఆలోచించి తప్పకుండా గడుగు బలమైన వర్గాలకు అండగా ఉన్నప్పుడు పేద ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉంటారు. తప్పకుండా మళ్ళీ ఒక సోదరుడి భావంతో చూస్తూ ఉంటారు. అంతేగాని భయభ్రాంతులు గురి చేసి ఇంత ముందు చేసినట్టు ఇక్కడ చూస్తే కుప్పి గొంతులు వేస్తే చూస్తా ఊరుకునే సమయం సందర్భాన్ని బట్టి మనం కూడా వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుని తెలుగు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉందో మీరు చూశారు. తర్వాత ఉన్న నాయకులు అందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఏకతాటి పైన రావడం జరిగింది. దీన్ని బలోపేతం చేయడానికి ఒక అడుగు ముందేయాలి కానీ కావలేని కుళ్ళు కుతంత్రాలు మధ్యలో దూరుస్తూ మిగతా మీ స్వార్థం కోసం ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోవడానికి ఎవరు లేరు. జగన్ అన్నకు అన్ని తెలుసు, ఆయన కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా జగన్ అన్న మాటే మా బాట. ఎట్టి ఈ పరిస్థితుల్లో జగనన్న గారి సారథ్యంలో నడుస్తా ఉన్నాం. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అడుగుజాడల్లో నడవటానికి మేమందరం నిర్ణయించుకున్నాం. కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఆయన ఏం చెప్పినా సరే చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా తీరాల ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా బడుగు బలమైన వర్గాలకి అండగా ఉండడానికి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. ఎట్టి పరిస్థితులు వచ్చి అండగా ఉంటామని చెప్పి మరోమారు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, సురేష్ గారు. అన్న సురేష్ గారు నిజంగా చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తితో కూడా పనిచేయడానికి కూడా మేము వెనక అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవడానికి ఎవరు వచ్చినా సరే స్వాగతించడానికి మేమందరం కూడా సన్నద్ధంగా ఉన్నాం. తప్పకుండా మన పార్టీ ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ, అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. కలిసికట్టుగా గడుగు బలమైన వర్గానికి తోడుందాం. ఇక్కడ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న పేదలకి అండగా ఉన్నాం.